నిజమేలే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా నీకే అనిపిస్తుంది పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా పాస్ అవుతాను ఆహా ఆ క్లాస్ వస్తుందా రావాలి రావాలి నమ్మకం లేదే లేదు వస్తుంది క్లాస్ వచ్చినదిరా ఏడుకుంటారు వాడా వీడికంటే మా ఉదినికి కంగారు ఎక్కువైపోయింది ఎలా పరిగెడుతుందో చూడు ట్రంకాల్ బుక్ చేస్తుంది అనుకుంటా వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు నువ్వెందుకురా ఎక్కిలిస్తున్నావు అవును కదా చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు ఇక నువ్వు ఊరుకో అది సరే పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా ఇప్పుడేవయ్యాయినాయనా ఈ క్లింపులు లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా లెక్కల్లో కూడా ఎన్నో చేయో కాస్త చెప్పండి సార్ చెప్పరా ధైర్యంగా చెప్పు ఎందుకు భయపడుతున్నావు లెక్కల్లో ఎన్నో చేయో చెప్పునానా చూసావా ఇదిగోమ్మా ఇక నేను బయలుదేరతానత్తయ్య ఒంటరిగా వెళ్ళదు దారిలో పాము గీము ఉంటుందో ఏమో అవును బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని రతిని ఇంటి దగ్గర దించిరా గోవిందకేం పని ఉందని వాణ్ణి దించరా మనం ఎవరికి చెప్పారో వాళ్ళు చేస్తే బాగుంటుంది నీతోనేరా చెప్పింది కాదు నీతోనే చెప్పింది వెళ్ళి దించిరా బుజ్జి ఇటు చూపించమంటున్నానా నాకేం కనపడడం లేదు బుజ్జి ఇప్పుడు పద ఎదుగోండి మీరే ఉంచుకోండి అక్కర్లేదు నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు వద్దు ఎదుగోండి మీరే పెట్టుకోండి మీ దారి మీది నా దారి నాదే బుజ్జి అదేగా ఉదయం మీరన్నదే కాదు అవును కాదు బుజ్జి నీ ప్రవర్తన పోకుండా సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే అదేం కాదు మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో అని నేను నీతో చెప్పానా బుజ్జి నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి మరి ఉదయం ఎందుకలా అన్నా ఏమని నీతో మెలగొద్దని అన్నావు లేదా నేను మరో విధంగా అన్నాను నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు పెద్దవాడు అయ్యావు అందుకనే మన ఇద్దరు విడిపోవాలా అదేగా అర్థం అక్కర్లేదు విడిపోనక్కర్లేదు ఎన్నటికీ కలిసిమెలిసి ఉందాం పద అరే రే ఏంటిది చిన్నపిల్లాళ్ళా ఏడుస్తున్నావా వచ్చి సరే మన మనస్పర్ధలు తీరిపోయాయి ఇక్కడ పెట్టండమ్మా బుజ్జి ఏంటమ్మా ఇదిగోండమ్మా వస్తాను ఏంటి వాచ్ ఏంటి టెలిగ్రామ్ వచ్చిందా కాదు క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికి ఏదో బహుమతి కొనిస్తానన్నారు అదే పంపించారు అది సరే క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు నా మీకు ఇవ్వాలి బహుమానం ఏదిరా చూపించు ఎలా ఉంది చిన్న సీకో 5 ఫస్ట్ క్లాస్ వాచ్ చూడమా చాలా బాగుంది నాన్న గిన్నెలో నీళ్ళు
నీళ్లు పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. బాగుందిరా, ఇదిగో వేసుకో. వెళ్దామా? ఎంత నేర్చినా ఎంత వారైనా కాంతదాసులే. అరే, తెగిపోయిన గాలిపటంలా ఎటు బయలుదేరావు? కొత్తవా చూసావా? మా నాన్నగారు పంపించారు. ఏది చూడు. ఆహా, నువ్వు మహాశ్రీమంతుడులా ఉన్నావు. ఊరికే దిష్టి పెట్టకయ్య బాబు. ఆ బాలక, ఇప్పుడు టైం ఎంతైంది? 10:30. ఓహో, సరే బయలుదేరింకా, చూపించి తీసుకెళ్ళి. పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది. పాపం, అనుభవించే యోగం నీకు లేదు. యోగం ఉన్నవాడికి దక్కబోతోంది. అర్థం కాలేదా? పిల్లని చూడటానికి వచ్చారు. పిల్ల ఆ వైపు, నేను ఈ వైపు, మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్. నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది. పిల్ల కనపడం లేదేమిటా, నేను దిగాలు పడిపోయాను. ఇక పిల్ల తల్లిని చూశారు, మంచి విగ్రహ పుష్టి. పిల్లను శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా? పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది. దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కావోలు. పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ వాళ్ళమ్మ అడిగింది. నేను అలా ఆలోచించి చూశాను. పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను. కారణం, శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట. ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది. నేను అసమాధానం చెప్తాను. అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి, ఈ కాలంలో మేము అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి. రతి రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. అయ్యో, రతి అంటే వీడొచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కుర్రాడు, ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. మంచి కుర్రాడు, మంచి తలేస్తాడు, సిగ్గు ఎక్కువ. అమ్మాయి రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు, నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి, అదే నిన్ను చూడ్డానికి, నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు, అడుదిరుగో. మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారు. వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళిరండి.
పనిలోకొస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాలిని కానుగా? అయితే మరి ఎందుకని ఆత్రం ముందు నుంచున్నావు? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్ళి అవుతుంది, చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాధ్యురాలని? సావిత్రి రెండోదినా ఇదిగో మా అన్నయ్య నీళ్ళు నవ్వుతున్నాడు, కానీ నీకు చెప్పడానికే నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకునే లేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది, మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు వచ్చిన అతను? నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా, చెప్పు, చేసుకుంటావు లేదా? ఇంటికి పదవే, ఇంటికి పదమంటున్నా. కొంతమంది చెప్పు సిక్కులేదా? ఓ ఏంటమ్మా, ఏమైంది అదినా? నీ సుబ్బుతుడిని అడుగు. ఇలా చూడు, ఇవాళ్ళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు కనుక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు.